ईश्वराय नमः। ॐ ईश्वराय नमः। పరబ్రహ్మమైన గురుపాదములకు నమస్సుమాంజలి. మనమందరం మానవులుగా జన్మించటం మనం చేసుకున్న పుణ్యం. ఈ భూప్రపంచంలోనే మానవుడుగా జన్మ ఎత్తటం ఒక అరుదైన అవకాశం. ఎందుకు మానవ జన్మ అంత ఉత్తమమైనది? ఎందుకంటే మానవులకు మాత్రమే చింతన శక్తి, ఆలోచన శక్తి అనే అరుదైన అద్భుతమైన వరాలు ఇవ్వబడ్డాయి. మనకు ఇవ్వబడిన ఈ వరాలని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? మనము ఈ చింతన శక్తిని మన ఆత్మను తెలుసుకోవటానికి ఉపయోగించాలి. మనం మన జీవితానికైన అర్థము, పరమార్థము ఏమిటో తెలుసుకోవాలి. నాకెందుకు ఈ అద్భుతమైన వరం ఇవ్వబడింది? నేనెందుకు భూమిలో మానవుడిగా జన్మించాను? దీనికైన అర్థం ఏమిటి? నేను ఏ పని నిమిత్తం భూమిపైకి వచ్చాను? పని పూర్తి చేసుకొని నేను ఎక్కడికి వెళతాను? ఈ ప్రశ్నలు మనల్ని మనం అడిగినప్పుడే దీనికైన పరమార్థం బయటపడుతుంది. మనకందరికీ తెలిసిన విషయం, మనం ప్రస్తుతం కలియుగంలో జీవిస్తున్నాం. ఈ అద్భుతమైన మానవ జీవితాన్ని మనం వ్యాధులతోనూ భయాలతోనూ బాధాకరంగా జీవిస్తున్నాం. దీనికి కారణమేమిటి? కలి అనే మాయ. మన గురించి మనకే తెలియనీయకుండా అజ్ఞానము అనే చీకటిలో చిక్కుకోవటమే దీనికి కారణం. ఇది ఈ యుగ ప్రభావంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కలియుగంలో మానవులు ఈ రకంగా చీకటిలో జీవించటం కూడా కలియుగ ప్రభావమే. ఒక సూక్ష్మమైన నిజం ఏమిటంటే, మన ఆత్మలు మన శిరస్సులో బంధించబడ్డాయి. అలా బంధించబడటం వల్ల అవి వాటికైన స్వేచ్ఛను కోల్పోయాయి. ఆత్మ బంధించబడటమా? ఎలా? ఇంకా తెలుసుకుందాం. ఈ బంధించబడ్డ ఆత్మలను విడుదల చేసే మార్గమే సోల్ లిబరేషన్. ఇది పాండిచ్చేరి జ్ఞానాలయం అనే పుణ్యక్షేత్రంలో జరిగే ఒక విశేష వైజ్ఞానిక ఆధ్యాత్మిక కార్యక్రమం. దీనిలో మహాసిద్ధ పురుషులు మరియు మాతా పరిమళాదేవి అమ్మ వీరందరూ సూక్ష్మంగా ఉండి మానవ జాతిని కలి నుండి విముక్తి చేస్తారు. ఈ మహా అద్భుతమైన సోల్ లిబరేషన్ అనే విషయము ఇక్కడ దీక్షగా ఇవ్వబడుతుంది. మనం మన ఆత్మకణాలు ఎలా బంధించబడ్డాయో తెలుసుకునే వివరము, దీని మీద మనకు ఒక అవగాహన ఈ జ్ఞానాలయంలో గురువులు సూక్ష్మ రూపంగా వచ్చి అత్యద్భుతమైన జ్ఞానంగా ఇస్తారు. మాయ, కర్మ, అహంకారము అనే తెరల మధ్య మన శిరస్సులో ఆత్మకణాలు బంధించబడి ఉన్నాయి. మాయ 2 పొరలుగాను, కర్మ 2 పొరలుగాను, అహంకారము అనే 2 పొరలు మన కంటికి వెనుక భాగంలో, అనగా ఒక్కొక్క కంటికి వెనుక 3 పొరలుగా అమిరి ఉన్నాయి. మొత్తం ఈ 6 పొరలు యాక్లైక్ డోర్స్ ఆఫ్ ద ప్రిజన్ అని కూడా అంటారు. ఈ 6 పొరలు ఆత్మకణాలు చిక్కుకున్న కారాగ్రహ తలుపులుగా భావించవచ్చు. ఈ తలుపులు తెరవటానికైన తాళం మన దగ్గరే ఉందని గురువుల ఉపదేశం. మొదటి పొర అయిన మాయ అనే 2 పొరలను ఎలా తొలగించవచ్చు? పరమాత్ముడి నిజస్వరూపుడు, ఈ జీవితంలో జరిగే మిగతావన్నీ నిమిత్త మాత్రమే అనే జ్ఞానం కలిగినప్పుడు ఈ మాయ అనే పొర తొలగించబడుతుంది. మన ఆత్మ పరమాత్మతో కలిసినప్పుడే మనకు శాశ్వతమైన ఆనందం అనే సత్యం బయటపడ్డప్పుడు మనకు ఈ భావం అంటే డిటాచ్మెంట్ భావం కలుగుతుంది. కర్మ అనబడే 2వ పొరను తొలగించబడటానికి సాధ్యమైన ఒకే దారి గురు భక్తి మాత్రమే, గురు మార్గం మాత్రమే. గురువు మాత్రమే మనకున్న కర్మ పొరను అతి సులభంగా క్షణమాత్రంలో తొలగించగలరు. గురువు అనగా దివి నుండి దిగివచ్చిన జ్ఞాన సంపన్నులు. జ్ఞానాలయ గురువైన మాతా పరిమళాదేవి తన జీవిత కాలంలో కర్మ అనే పొరను వేలాది భక్తులకు చాలా సులభంగా తొలగించగలిగారు. పూర్ణ శరణాగత స్థితిలో మనం ఉన్నప్పుడు ముక్తి పొందిన గురువులు ఈ కర్మ పొరను బిగు శీఘ్రంగా తొలగించగలరు. ఈగో అనబడే అహంకారముని పొరను తొలగించగలిగే మార్గం గురించి తెలుసుకుందాం. ప్రేమ దత్తమే దీనికైన శక్తి. ప్రేమకు మాత్రమే ఈ పొరను తొలగించగలిగే శక్తి ఉంది. నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఈ పొరను తొలగించగలదు. నిస్వార్థ ప్రేమను గురించి మనము తెలుసుకోవాలంటే వల్లలారనబడే మహాసిద్ధ పురుషుడు చెప్పిన కొన్ని వాక్యాలు చెప్పాలి. నీరు లేకుండా ఎండిన చెట్లను చూసినప్పుడు నేను కూడా వాడుతున్నాను అనేవారు ఈ మహాపురుషుడు. తమిళనాడులో ప్రసిద్ధి పొందిన ఈ సిద్ధుడు తన భౌతిక దేహంతో పాటే జ్యోతి రూపంలో కలిసిపోయారు. ఒక చెట్టు వాడటాన్ని కూడా చూడలేని కారుణ్యశీలి ఆయన. ప్రేమతత్వం మన తత్వంగా మారినప్పుడు అహంకారము అనే తెర తొలగబడుతుంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి జీవిపై మనం చూపించే ప్రేమే ఈ అహంకారాన్ని తొలగిస్తుంది. ఈ 6 పొరలు తొలగించబడ్డాక 7వ పొర అయిన టాక్సిక్ వీల్ అనబడే అతి పెద్ద పొరను మనం ఎదుర్కోవాలి. ఇది ఒక విధమైన విష పొర. ఈ విషం మన శిరస్సులో నివసించే జీవ అణువు లేదా ప్రాణశక్తి సింగిల్ యాటమ్ అనబడే ప్రాణశక్తి చుట్టూ పొరలుగా నేయబడి ఉంటుంది. ఈ జీవ అణువే మన ప్రాణశక్తి అయిన ఆదిశక్తి స్వరూపము. ఈ సింగిల్ యాటమ్ అనబడే జీవ అణువే ఆత్మ యొక్క నిరంతరమైన తోడు. ఇది ఏ ఆదిశక్తి స్వరూపము. ఈ 7వ పొరే పీనియల్ గ్లాండ్ అని కూడా పిలువబడుతుంది. ఈ జీవ అణువు పీనియల్ గ్లాండ్ లోపల చిక్కుబడి ఉంది. పీనియల్ గ్లాండ్ అంటే మన శిరస్సు మధ్య అంటే మిడ్ బ్రెయిన్ నుండి బయటకు పంపబడిన వ్యర్థపూరిత విష పదార్థంతో నేయబడిన ఒక గూడు లాంటిది. దీనిని ఆంగ్లంలో టాక్సిక్ వేస్ట్ ఫ్రమ్ ద సెల్స్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఈ 7వ పొరను తొలగించే యుక్తి మానవ సాధ్యం కాదు. అయితే దీనిని ఎలా తొలగించటం? ఇది పరమాత్మని కృపా కటాక్షం వలనే సాధ్యమవుతుంది. పరమాత్మ స్వరూపమైన మన జ్ఞానాలయ గురువైన మాతా పరిమళాదేవి దీనికి ఒక అద్భుతమైన మార్గాన్ని కనుక్కున్నారు. 7వ పొరను తొలగించగలిగే ఒక అద్భుతమైన మార్గము ఏమిటంటే మంత్రదీక్ష. మన గురువైన మాతా పరిమళాదేవి ఇంకెవ్వరో కాదు, సాక్షాత్తు రేణుకాదేవి యొక్క అంశము. రేణుకాదేవి మంత్రదీక్ష మూలంగా మన శిరస్సులో ఉన్న ఈ 7వ పొరను సులభంగా తొలగించగలుగుతారు. మాతా రేణుకాదేవి ఎవరంటే ఋషి జమదగ్ని సహధర్మచారిణి మరియు పరశురాముని తల్లిగాను మన పౌరాణికాలలో తెలియచెప్తోంది. రేణుకాదేవి మంత్రదీక్షను ఎలా పొందగలము? మంత్రదీక్ష కోసం జ్ఞానాలయం వెబ్సైట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనిలో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవ్వబడి ఉంటుంది. దీన్ని మీరు ఫిల్ చేసి దీక్ష మరియు సోల్ లిబరేషన్ అనే అద్భుతమైన ప్రాసెస్ని పొందవచ్చు. రేణుకాదేవి మంత్రదీక్షను తీసుకున్న తర్వాత 21 రోజులు మనం ఈ మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా 108 సార్లు జపించాలి. తర్వాత ఒకరోజు ఆత్మ విడుదలకు సోల్ లిబరేషన్ అనే అత్యద్భుతమైన ప్రాసెస్ మనకు ఇవ్వబడుతుంది. దీనితో మన ఆత్మ విడుదల జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఎవరైతే నిజంగా ఆత్మ విడుదల కాబడ్డారో వాళ్ళందరూ నెక్స్ట్ యుగమైన సత్యయుగం దానికి బీజపురుషులు అవుతారు. ఈ ఆత్మ విడుదల అనే ఈ అత్యద్భుతమైన విషయాన్ని నడిపించేది వేరెవ్వరూ కాదు, సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైన మహాగురువు శ్రీ అగస్తీశ్వర మహర్షి. ఆయన సంరక్షణలోని ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. ఈయన సప్తఋషుల్లో ఒకరైన అగస్త్య మహర్షియే. కలియుగ అంతం తర్వాత యుగాలలో ప్రథమమైన సత్యయుగానికి కావలసిన బీజపురుషులను శ్రీ అగస్త్య మహర్షి తనే స్వయంగా ఎంచుకుంటున్నారు. మన జ్ఞానాలయ గురువైన మాతా పరిమళాదేవి అగస్త్య మహర్షికి ఈ కార్యక్రమంలో తోడుగా ఉండి సత్యయుగానికి కావలసిన బీజపురుషుల ఎంపికను నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వేల మంది ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొని ఆత్మ విడుదల అనే ఒక అద్భుతమైన విషయాన్ని పొందారు. దీన్ని విన్న ప్రతి ఒక్కరూ జ్ఞానాలయం వెబ్సైట్ని విజిట్ చేసి ఫామ్ ఫిల్ చేశాక మంత్రదీక్ష తీసుకున్నాక ఆత్మ విడుదల అనబడే ఈ వరాన్ని మీ సొంతం చేసుకోవాలని విన్నపిస్తున్నాము. మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక జ్ఞానాలయం నుండి మీకు ఆత్మ విడుదల మరియు దీక్షకైన పూర్తి వివరాలు అందించబడతాయి. రేణుకాదేవి మంత్రదీక్ష మూలంగా మొట్టమొదటిగా మన జీవ అణువు అనబడే సింగిల్ యాటమ్ యాక్టివేట్ చేయబడుతుంది. ఈ జీవ అణువే ఆదిశక్తి స్వభావము. ఈ ఆదిశక్తికి మాత్రమే పరమేశ్వరుడి నుంచి అత్యద్భుతమైన శక్తులను తీసుకోగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఇలా తీసుకున్న ఈ శక్తిని శిరస్సు మధ్య భాగంలో ఉన్న ఆత్మ కణాలు మరియు ఇతర కణాలతో పంచుకుంటుంది. మంత్ర ఉపదేశం జరిగాక మన జీవ అణువుతో మన గురుమాత ఒక వెలుగుబాటను నిర్మాణం చేస్తారు. దీనిని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కనెక్షన్ అని కూడా అంటారు. మన సింగిల్ యాటమ్ మరియు ఆత్మ కణాలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ నుంచి వచ్చే శబ్దాన్ని, వెలుగుని ఆత్మ కణాలు మరియు సింగిల్ యాటమ్ తనకు కావలసిన శక్తులుగా మార్చుకుంటాయి. మంత్ర ఉచ్చారణ మూలంగా మనలో ఉన్న జీవ అణువు గురుమాత జీవ అణువుతో కలిసి ఒక అద్భుతమైన ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇలా జరిగాక ఒక బంధం ఏర్పడుతుంది. ఈ శక్తిని మనము రా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని కూడా అంటాము. రా మ్యాగ్నెటిక్ ఎనర్జీని పరమాత్మ నుంచి మనకు ఇవ్వబడ్డ శక్తి. ఇది అద్భుతమైన కాంతశక్తి. ఈ శక్తి మూలంగా మనలో ఉన్న జీవ అణువు చాలా చైతన్యవంతం అవుతుంది. ఈ చైతన్యంతోనే తన చుట్టూ గూడు కట్టుకొని ఉన్న ఏడవ పొరని సులభంగా తొలగించగలుగుతాం. తన శక్తితో మిగతా పొరలైన మాయ, కర్మ, అహంకారపు పొరలు కూడా తొలగించబడతాయి. పరమాత్మ నుండి మనలో ప్రవహించే ఈ కాంతశక్తి మన కపాల ద్వారం దగ్గరలో ఉన్న సహస్రార చక్రాన్ని శక్తివంతం చేస్తుంది. కపాల ద్వారం కూడా తెరవబడటం వల్ల దివ్య శక్తులు మనలో ప్రవహిస్తాయి. మనము ఒక ఆనంద స్థితికి వెళ్తాము. దీనిని స్టేట్ ఆఫ్ సచ్చితానంద అని కూడా అంటారు. సో లిబరేషన్ జరిగాక మనము ఎప్పుడు ఒక దివ్యానుభూతిలో ఉండి ఆనందంగా ఉండటం జరుగుతుంది. ఈ కలియుగంలో మనం పరమాత్మను చేరుకోవటానికి రేణుకాదేవి మంత్ర దీక్ష మూలంగా చాలా సులభంగా సోల్ లిబరేషన్ను పొందగలము. ఈ దీక్ష మూలంగా మీరు, మీ కుటుంబ సభ్యులు, మిత్రులు అతి సులభంగా సోల్ లిబరేషన్ పొందటమే కాకుండా పరమాత్మను తెలుసుకొని నిత్యం ఆనందాన్ని పొందగలరని ఆశిస్తున్నాం. రేణుకాదేవి మంత్ర దీక్ష ప్రతి నెల ఒకరోజు ఆన్లైన్ ద్వారా ఇవ్వబడుతుంది. వెబ్సైట్ మూలంగా రిజిస్టర్ చేసుకొని దీక్షను పొందగలరు.